నమస్తే. చూస్తున్నారు కదా, మసాలా వడ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ కొత్తిమీర ఉల్లికాడలు బాగా దొరుకుతున్నాయి కదా, వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటాయి. దీనికి ముందుగా శనగపప్పు మనం కడిగేసి నీళ్లు పోసి ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే ఈ విధంగా నానిపోయి ఉంటుంది పప్పు. ఇప్పుడు ఈ పప్పు నీళ్ళు ఉంచేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే దీనికి మసాలాకి మనం ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మీ కారానికి సరిపడా తీసుకోండి. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, కొన్ని లవంగాలు కూడా ఒక 10-12 లవంగాలు వేయండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు, మంచి మసాలా ఫ్లేవర్ తోటి తింటుంటే రుచిగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లో పప్పు వేసుకొని ఈ మసాలా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఉప్పు వేసేసుకొని కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. ఇలాగా మిక్సీ పట్టి తీసేసి వేసుకున్న పప్పు అంతా మిక్సీ పట్టేయండి. ఒకటి కొంచెం మెత్తగా అయిపోయినా రెండవ ఆయ కొంచెం బరగ్గా చేసుకుంటే మనకి మొత్తం ఉండ అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఉండ అవ్వాలన్నమాట, విడిపోకూడదు. ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ రుబ్బంతాను దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా సన్నగా తరుక్కోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి తరుక్కోండి. ఎక్కువ కొత్తిమీర ఉల్లికాళ్ళు ఎక్కువ తీసుకోండి. ఉల్లికాళ్ళు చూసారుగా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎక్కువ ఉల్లికాళ్ళు అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఈ రుబ్బులో వేసేద్దాం. రుబ్బులో వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా ఉల్లికాళ్ళు కొత్తిమీర ఎక్కువ వేసుకొని ఇలాగా ఈ మసాలా కూడా మనం వేసుకొని చేసుకుంటే మసాలా కూడా సూపర్గా ఉంటాయి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వడలు వత్తేసుకొని చేయి జాగ్రత్తగా చూసుకుంటూ ఆయిల్లో వదిలేసేయండి. మీకు నచ్చిన సైజు బాగా చిన్నవి అంటే చిన్నవి, లేదంటే ఈ విధంగా కావాలంటే ఈ విధంగా చేసుకోండి. చేసుకొని వడలన్నీ వేసేసి రెండు వైపులా టర్న్ చేస్తూ వడలన్నీ వేగనివ్వండి. మంచి కలర్ వచ్చేలాగా వేగనివ్వండి. ఇలాగ వేగిపోయినవన్నీ తీసేస్తుండండి. అన్నీ ఇటు అటు రెండు వైపులా టర్న్ చేసుకోండి. ఇలాగ రెండు వైపులా అన్నీ వేగనిచ్చిన తర్వాత అన్నీ తీసేసేయండి. చూసారు, అన్నీ బాగా వేగిపోయినాయి. తీసేసి మళ్ళా వేసేసుకోండి. దీనికి ఏ చట్నీలు కూడా అక్కర్లేదు, సూపర్గా ఉంటాయి. జల్లెడ బుట్టలో వేసేసుకుంటున్నాను నేను. టిష్యూ పేపర్ మీద కావాలంటే వేసేసుకోండి. ఇలాగా కొత్తిమీర ఉల్లికాడలతోటి చేసుకొని చూడండి, సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. భలే ఇష్టంగా తింటారు అందరూ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.